న్యూస్. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మహిళా డ్రైవర్ తన కారు బ్యానెట్ పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన బెంగళూరులో భారతీనగర్లో చోటు చేసుకుంది. భారతీనగర్ ఏరియాలో మారుతి స్విఫ్ట్, టాటా నిగ్జాన్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. టాటా నిగ్జాన్ కారును నడుపుతోన్న ప్రియాంక అనే మహిళ డ్రైవ్ చేస్తుండగా మారుతి స్విఫ్ట్ ను దర్శన్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నారు. రెండు కార్లు ఢీకొన్న తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగారు. అయితే గొడవ మధ్యలో దర్శన్ కు మిడిల్ ఫింగర్ చూపించిన ప్రియాంక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక కారును దర్శన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె ఆపకుండా ముందుకెళ్లింది. దీంతో కారు బ్యానెట్ పైకెక్కి కారు ఆపేందుకు యత్నించాడు. దీంతో దర్శన్ బ్యానెట్ పై ఉండగానే కిలోమీటర్కు పైగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని మహిళా డ్రైవర్ తన కారు బ్యానెట్ పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన బెంగళూరులో భారతీనగర్లో జరిగింది. భారతీనగర్ ఏరియాలో మారుతి స్విఫ్ట్, టాటా నిగ్జాన్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. టాటా నిగ్జాన్ కారును నడుపుతోన్న ప్రియాంక అనే మహిళ డ్రైవ్ చేస్తోండగా మారుతి స్విఫ్ట్ ను దర్శన్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నారు. రెండు కార్లు ఢీకొన్న తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగారు. అయితే గొడవ మధ్యలో దర్శన్ కు మిడిల్ ఫింగర్ చూపించిన ప్రియాంక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక కారును దర్శన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె ఆపకుండా ముందుకెళ్లింది. దీంతో కారు బ్యానెట్ పైకెక్కి కారు ఆపేందుకు యత్నించాడు. దర్శన్ బ్యానెట్ పై ఉండగానే కిలోమీటర్కు పైగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.